ఇది మీరు కూడా చేయొచ్చు. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఫోల్డింగ్స్ చేస్తున్నాను, కొద్ది కొద్దిగా ఫోల్డ్ వేసుకున్నా. ఫస్ట్గా ఒక 1.5 సెంటీమీటర్స్తో ఫోల్డ్ వేసాను ఒకటి, చూడండి. ఇలాగా ఒక ఫోల్డింగ్ చేశా, మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఫోల్డింగ్ సేమ్. తెలుసా? వెరీ గుడ్. ఇలాగా ఇంకో ఫోల్డింగ్ వేసాను, అలాగే ఇంకొక ఫోల్డింగ్ అన్నమాట. ఇందులో సైన్స్ చెప్పాలి. చాలే, 3 వేసాను, ఇంకోటి కూడా వేద్దామా? సరే, 4 ఫోల్డింగ్స్ వేసా. తర్వాత దీన్ని బ్యాక్ సైడ్కి ఇలాగా టర్న్ చేశా. దీన్ని కొద్దిగా ఇలాగా మడిచామన్నమాట, చూడండి. ఇలాగా తెలుసు కదా, దీన్ని ఏం చేయాలి? సౌండ్ చేశారా మీరు? కాదే, కొద్దిగా పెద్దదైతే బాగుంటుంది, కానీ చిన్న పేపర్తో చేస్తున్నారు కొంతమంది, దాంతో పెద్దగా సౌండ్ రాదు. న్యూస్ పేపర్తో చేస్తే ఇంకా బాగా వస్తుంది అన్నమాట, చూడండి. ఇలాగా సౌండ్ చేయొచ్చు. ఊదాలా? ఊదాలి, నేను మర్చిపోతున్నా. ఎందుకని ఊదాలి? సౌండ్ ఎక్కువ కాదు, ఎక్స్పాండ్ అవడానికి, గాలి లోపలికి పంపించడానికి ఎక్స్పాండ్ అవుతుంది. అప్పుడు మరి రాలేదు కదా, బాగా ఎంజాయ్ చేస్తున్నారు, వెరీ గుడ్. కానీ నేర్చుకొని వెళ్ళాలి మనం ఎక్కడి నుంచి ఇప్పుడు వెళ్ళేటప్పుడు. అది మా ఎయిమ్. అరే, మా అవ్వలేదు కదా, ఊదాను కదా. మరి నువ్వు చెప్తే మరి ఊదాం. నాయిస్ మ్యూజిక్, నాయిస్ పడుతుంది చూడండి, ఇలాగ వస్తుంది. ఇక్కడ ఇది కింద పడింది అనుకోండి, ఇది వినటానికి ఇంపుగా లేదు, దీన్ని నాయిస్ అంటాం అన్నమాట. దీన్ని ఏమంటాం? నాయిస్ అంటే. మీరు చేసేదంతా కూడా నాయిస్సే. ఇప్పుడు నాయిస్ ఆగిపోయిందా? హ్యాపీగా ఉంది కదా. నేనేం చేశాను చూడండి, ఒక స్పూన్ తీసుకున్నాను, దానికి ఒక దారాన్ని కట్టాను. ఒకళ్ళు రండి, అట్రా అయితే జంప్ చెయ్యి, జంప్ చెయ్యి, గుడ్. ఇది పట్టుకో. ఇంకోటి కూడా నేను ఇలాంటిదే ఇంకో థ్రెడ్ని కూడా కట్టేస్తున్నాను, పట్టుకోవట్లాగా. దీన్ని కూడా నేను ఇట్లా ఇన్సర్ట్ చేసేస్తున్నాను, దీన్ని కూడా దీనికి కట్టేస్తున్నాను అన్నమాట. ఇలా 2 స్పూన్స్కి దారాలు కట్టేసాను. ఇంత కూడా అవసరం లేదు, ఇది పట్టుకో. ఇప్పుడు ఇలా చుట్టుకో, ఇలా చుట్టేవా జస్ట్. మరి అక్కడ కాదు, ఈ టిప్లో ఉండాలి. ఇక్కడ ఈ ఎడ్జ్లో చుట్టుకున్నాను నేను ఇలాగా. దీన్ని తీసుకెళ్ళి ఈ మధ్యలో ఎక్కడ టచ్ కాకూడదు, దీన్ని తీసుకెళ్ళి ఇలా చెవిలో పెట్టుకొని ఇలా బెండ్ అయిపోయాను. అంటే ఈ మధ్యలో ఎక్కడ కూడా కనెక్షన్ ఉండకూడదు. ఎక్కడ పెట్టావు? ఇలా సౌండ్ రాలేదు, అది వచ్చింది. అబ్జర్వ్ చేస్తున్నావా? నేను తీసుకొని ఇది ఇట్లా ఈ చెవులో దారాన్ని తీసుకెళ్ళి ఇలా పెట్టాను, వెరీ గుడ్. ఎలా అనిపించింది నీకు చెప్పు? వైబ్రేట్ అవుతుంది, వైబ్రేషన్ వస్తుంది. వైబ్రేషన్ ఏంటంటే సౌండ్ వినపడింది కదా. ఈ సౌండ్ ఎలా అనిపించింది? డైలీ లైఫ్లో ఎక్కడ విన్నావా? ఇలా ఇంకొకళ్ళు రండి, గర్ల్స్ సైడ్ నుంచి గర్ల్స్. ఈ చెవిలో పెట్టుకో, అది పట్టుకోవద్దు, ఏం పట్టుకోవద్దు. చెవిది ఉండు, ఇంకా ఉండు, అట్లాగే ఉండు. ఎలా అనిపించింది సౌండ్? ఏమనిపించింది? ఎక్కడ విన్నావు ఇట్లాంటి సౌండ్? ఎక్కడ వినలేదా? ఓకే, మామూలు ఎలా సౌండ్ ఎలా వినబుద్ధి అయిందా? వినబుద్ధి కాలేదా? వినబుద్ధి కాలేదా? రైట్, చిన్నపిల్లలు కదా, ఇంకా ఒకళ్ళు రావాలి. నూరమ్మ
ఎండ్ ఎలా ఉంటుంది ఇందులో అనేది ఇలా చుట్టి చెవులు పెట్టుకో. అవసరం దీంతో పెట్ట చాలు. ఇది కూడా పెట్టుకో. ఓకే ఇన్నమ్మా రెండు. ఈ టచ్ ఉండకూడదు మధ్యలో దారాలు టచ్. వెరీ గుడ్. ఇప్పుడు ఇట్లా ఉంది. ఓకే ఆ సౌండ్ ఎలా అనిపిస్తుందో చెప్పు. బాగా వైబ్రేట్ అవుతుంది. వైబ్రేషన్ అంటే సౌండ్ వస్తుంది. ఈ సౌండ్ ఎక్కడన్నా విన్నట్టు అనిపిస్తుందా? అనిపిస్తుంది సార్. ఎక్కడైనా టంబ్లర్ని కొడితే లైట్. టంబ్లర్ని కొట్టినప్పుడు వస్తుంది. ఇంకా బెల్ కొట్టినప్పుడు సౌండ్ వస్తుంది. మనము బెల్ కొట్టినప్పుడు చర్చ్ బెల్ కానీ టెంపుల్లో బెల్ కొట్టినప్పుడు వైబ్రేషన్స్ వస్తుంది అన్నమాట. అవి లాగా అనిపిస్తుంది. స్పూన్తో ఏ వస్తువునైనా లైట్ వెయిట్ మెల్లగా కొడితే సేమ్ సౌండ్ వస్తుంది. ఇది నాయిస్గా ఉందా మెలోడీగా ఇనబుద్ధి అవుతుందా? మెలోడీగా ఇనబుద్ధి. అది ఇనబుద్ధి అయితే ఇనబుద్ధిగా మనకు చెవుకి బాగా ఇనబుద్ధి అవుతే దాన్ని మ్యూజిక్ అంటాం. అంటే అది ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్కే కాదు, వోకల్ మ్యూజిక్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అట్లా అన్నమాట. ఓకే రైట్.